ఎథాయ్ తుఫాన్ దాడికి తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైపోతుంది. ఈరోజు కాకినాడ యానాం మధ్య తీరం దాటిన ఈ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలోని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలు నీరమునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మొక్కజొన్న మొదలైన పంటలు చేతికొచ్చే సమయంలో ఈ తుఫాన్ రాకతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. రోడ్లపై పూర్తిగా అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. వీస్తున్న గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కోసిన పంట వర్షాల పాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేతికందిన కష్టం నీళ్ల పాలవుతుంటే రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వాలు కూడా తుఫాన్ బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించడానికి తగిన విధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ సిబ్బంది రక్షణ చర్యల ఏర్పాట్లను చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో పాటు సైన్యం కూడా ప్రజలకు సేవలందిస్తోంది. పలు ప్రాంతాలలో సైనిక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి తమ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. తుఫానులో చిక్కుకున్న వారికి తగు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. వారిని తగు ప్రాంతాలకు చేర్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. తీరంలో గాలులు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఊళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలవలసిందిగా కోరుతున్నారు. ప్రజలను తుఫాన్ రక్షణ శిబిరాలకు తరలిస్తున్నారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ బాధిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు బయటకు రాకుండా ఉండడం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.